అబద్ధాలని వండి వాచి. ఇదిగో మీకు పొద్దున్నే పంపిస్తూ ఉన్నాం. మా దగ్గర ఒక కార్టూనిస్ట్ ఉన్నాడు, పడవ ఎలా మునుగుతుందో మంచి కార్టూన్ వేయగలడు, లేకపోతే బంగాళాఖాతంలో వాయుగుండం ఎలా పుట్టిందో దాన్ని బాగా చూపించగలడు. కొన్ని పత్రికలు ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమం మీద దుమ్మెత్తి పోస్తున్నటువంటి సమయంలో ఎమ్మెల్యే గారి నాయకత్వంలో జగనన్న 4.5 సంవత్సరాల ప్రయాణం, ప్రభుత్వ పనితీరు, ఒక వ్యక్తి చెప్పుకునేటట్టుగా ఇది 40 సంవత్సరాల ఇండస్ట్రీ, లేకపోతే 14 సంవత్సరాలు అనుభవం ముఖ్యమంత్రిగా, దానికి ఇంకొక అతను తోడైనట్టుగా. ఒక వాస్తవానికి, ఒక న్యాయానికి, అన్యాయానికి, అబద్ధానికి మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో నమ్మలేనటువంటి, జీవితంలో ఇతన్ని నమ్మకూడదు అని ముద్రేసుకున్న చంద్రబాబు నాయుడు, ఆయనకు తోడుగా అసలు ఇతనికి నిలకడే లేదు, ఎటుపోతాడో ఎటొస్తాడో తెలియదని ఇంకొక అతను పవన్ కళ్యాణ్ చెప్పిన మాట, ఇచ్చిన మాట ప్రకారం నిలబడి తన మాటని వాగ్దానంగా భావించినటువంటి ప్రజలకి అది 4.5 సంవత్సరాల ప్రభుత్వమా, మధ్యలో కరోనా మింగేసినటువంటి 2 సంవత్సరాలు పోతే 2.5 సంవత్సరాల ప్రభుత్వమా, దీనిలో ప్రభుత్వం చెప్పినటువంటి అనేకమైన అంశాలు, జగన్మోహన్ రెడ్డి గారి 2 పాదయాత్రలు, ఒకటి ఓదార్ప యాత్ర, రెండవది ప్రజా సంకల్ప యాత్ర, రాష్ట్రం మొత్తం కలిగి తిరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదరికాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అవిచ్ఛని, ఈ రాష్ట్రంలో ఉన్న కులాలని, ఈ రాష్ట్రంలో ఉన్న మతాలని, పేదరికాన్ని అర్థం చేసుకొని ఒక 4 పేజీల మేనిఫెస్టోని తయారు చేసి, ఆ 4 పేజీల మేనిఫెస్టో 4.5 సంవత్సరాల్లో ఒక 24 పేజీల బుక్లెట్గా ఎవరి దగ్గరైనా, జగనన్న నువ్వే మా నమ్మకం అనే పుస్తకం ఉందా ఇక్కడ, 24 పేజీల ఒక పుస్తకాన్ని తను ఏం చేశాడో ఈ 4.5 సంవత్సరంలో దీన్ని ప్రజలకు చెప్పండి. ఈ ప్రజలు కూడా ఎవరు ఎవరికి చెప్పాలి, ఎవరు ఎవరితో మాట్లాడుకోవాలి, ఏ ప్రజలైతే లబ్ధిదారులుగా ఉన్నారో, ఏ ప్రజలైతే ఈ సమాజంలో అట్టడుగున ఇంకా అణగొక్కబడి ఉన్నారో, వాళ్ళని పైకి తీసుకురావటం కోసం సమాజంలో ఉన్నటువంటి నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో ఈ కుల రక్కసికి తగిలి పాడైపోయినటువంటి చాలామంది, వారితో పాటు అట్టడుగున ఉన్నటువంటి వర్గాల్ని పైకి తీసుకురావటమే కదా ప్రభుత్వం అంటే. ప్రభుత్వం అంటే నా కులమనో, ప్రభుత్వం అంటే నా వర్గమనో, ప్రభుత్వం అంటే నా వ్యాపారమనో, ప్రభుత్వం అంటే వీళ్ళందరూ కూడా నా బినామీలనో భావించే చంద్రబాబు నాయుడు, లేదా గత ప్రభుత్వాలు కాదు, ప్రభుత్వం అంటే ప్రజలకి ప్రభుత్వాన్ని వాడటం. దాదాపు 4 కోట్ల మంది ఈ సమయానికి ఈ రాష్ట్రంలో, ఇదిగో జగనన్న ఇప్పుడే భీమవరంలో మాట్లాడుతూ ఉన్నాడు, బహిరంగ సభలో కొన్ని వేల మంది మధ్య, నా ప్రభుత్వం ఈ రాష్ట్రంలో చేసినటువంటి అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని మీ ముందుకు తీసుకొచ్చే క్రమంలో ఒకవైపు నేను బహిరంగ సభల ద్వారా వస్తున్నాను, రెండవ వైపు బస్సు యాత్ర ద్వారా సామాజిక న్యాయ యాత్ర కూడా జరుగుతూ ఉన్నది, దానిలో మాట్లాడే వక్తలు కానీ, దానిలో మాట్లాడే ప్రసంగికులు కానీ, దానిలో మాట్లాడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, వీళ్ళందరూ కూడా సమాజంలో నెగ్లెక్టెడ్ కమ్యూనిటీస్గా ఉండి, ఇదిగో జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకత్వ లక్షణాలను పుణుకుపుచ్చుకొని ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేకమైన అంశాలని ప్రజలకు చెప్పే క్రమంలో ఈ రోజు వరకు నాకున్న లెక్కల ప్రకారం దాదాపు 2,40,000 కోట్ల రూపాయలని ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో
లబ్ధిదారులకి బ్యాంకుల ద్వారా మధ్యవ్యక్తులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు లేక లాగా ఆ జన్మభూమి కమిటీలో లేకపోతే పార్టీ కార్యకర్త చెప్తేనే ఇచ్చే సిస్టమ్ కాకుండా కార్యకర్తకు తెలియకుండా నాయకుడికి తెలియకుండా ఎమ్మెల్యేకి తెలియకుండా మంత్రికి తెలియకుండా ఎంపీకి తెలియకుండా నిజమైన లబ్ధిదారుడిని ఎంపిక చేసి ప్రభుత్వమే ఆ లబ్ధిదారుడికి అనేకమైన అంశాల్లో అండగా నిలబడేటువంటి అంశం కనబడుతూ ఉంది. దీన్ని ఈ అబద్ధాలు కోరేవాళ్ళు ఈ నిలకడలేనటువంటి మనుషులు ఏమంటున్నారంటే జగని సమాజాన్ని దోచి పేదలకు పెడతా ఉన్నాడు, దీనిలో అభివృద్ధి కనపడటం లేదు, పేదలందరూ కూడా ఏమవుతారో తెలియదు, కాబట్టి ఈ దోపిడీని ఆపాలంటున్నారు దోపిడీదారులు. ఈ దోపిడీ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారి భాషలో చెప్పాలంటే సంపన్న వర్గాలు ఒకవైపు, పేదలు ఒకవైపు, లబ్ధిదారులు ఒకవైపు, బడా పెట్టుబడిదారులు ఒకవైపు, ఉన్నతమైన వర్గాలకే కొమ్ము కాసే రాజకీయ పార్టీ ఒకవైపు, పేద వర్గాల్ని హక్కును చేర్చుకునే ప్రభుత్వాన్ని పేదలకు పెంచే ప్రభుత్వం ఒకవైపు, చిన్న వయసులో మాట మీద నిలబడే వ్యక్తి ఒకవైపు, ముసలవాడైనా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న వయసులో నిత్యం అబద్ధాలు చెప్పేబోయే ఒక వ్యక్తి ఒకవైపు, సినిమాల్లో నటించలేక పాత్రలు తగ్గుతున్న నేపథ్యంలో వాళ్ళ అన్నతోటి 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఏం పట్టది ప్రజారాజ్యం, దానిలో యువరాజ్యానికి ఈయన యువరాజు, దాన్ని వదిలేశాడు. అది ఎటుపోయిందో తెలియదు, వాళ్ళన్ని ఎటుపోయాడో తెలియదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేయడం కోసం 2019లో చంద్రబాబు నాయుడుతో విడిపోయి 2014లో చంద్రబాబు నాయుడుతో కలిసి 2024లో మళ్ళా అదే చంద్రబాబు నాయుడు అదే పవన్ కళ్యాణ్ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడమే ప్రధానమైనటువంటి లక్ష్యం. నేను అడుగుతున్నా, మీరు గెలవగలరా? ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేని, ఈ ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని దాదాపు 800 కోట్ల రూపాయలతోటి తను వేసినటువంటి రోడ్స్ కానీ, తను వేసినటువంటి గ్రామాల్లో పల్లెల్లో లేకపోతే బస్తీల్లో వేసినటువంటి చిన్న చిన్న సిమెంట్ రోడ్లు కానీ, ఈ డెవలప్మెంట్ తోటి మీరు ఎప్పుడైనా డెవలప్మెంట్ చేశారా? మీ 40 సంవత్సరాలు కానీ లేకపోతే అధికారానికి అరులు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు వర్క్ తోటి పోటీ పడ్డారా నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి తీసుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేయూత తీసుకొచ్చాడు. ఈ విధంగా చూస్తే అనేకమైన అంశాల్ని లబ్ధిదారులు ఎక్కడి నుంచో తీసుకొచ్చి ప్రభుత్వం మీదని చెప్తున్న నేపథ్యంలో కనీసం ఒక్కటన్నా మీకు జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పని కనబడటం లేదా? ఏ విధంగా మీరు భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని దోచుకుపోయాడని, లేకపోతే అప్పుల్లోకి నెట్టాడని శ్రీలంకలాగా చేసేటట్ట? నేను అడుగుతూ ఉన్నా, చంద్రబాబు నాయుడు నువ్వు పరిపాలించిన కాలంలో ఈ రాష్ట్రం అప్పుల్లో లేదా? పవన్ కళ్యాణ్ మీ అన్న పొత్తు పెట్టుకున్న పార్టీతోటి మీ అన్న పరిపాలించినప్పుడు అప్పుల్లో లేదా? ఈ దేశంలో అప్పు ఉన్నది, 142 కోట్ల ప్రజలున్న ఈ దేశంలో 152 లక్షల కోట్ల అప్పు ఉన్నదని కేంద్ర ప్రభుత్వం చెప్తూ ఉన్నది, మోడీ ప్రకటించాడు, నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ రాష్ట్రానికి అప్పు ఉన్నది, అప్పు ఇవ్వటానికే రిజర్వ్ బ్యాంక్ ఉంది, కేంద్ర ప్రభుత్వం అప్పుల్లో పడితే ఇవ్వటానికే ప్రపంచ బ్యాంక్ ఉంది. ఈ రెండు బ్యాంకుల్ని ఎందుకు మనం స్థాపించుకున్నామో ఒకసారి అర్థం చేసుకోకండి. అప్పులు లేకుండా నడపడానికి ఇదే మీ పాల ఫ్యాక్టరీ కాదు. అప్పులు లేకుండా రెమ్యునరేషన్ తీసుకొని యాక్షన్ చేసి సినిమా ఫెయిల్ అయినా సరే నాకు డబ్బులు వచ్చిన భావించడానికి ఇది సినిమా కాదు, ఇది నిజ జీవితం పరిపాలన. నిజ జీవితంలో నిలబడటానికి చేతగానటువంటి ఇద్దరు వ్యక్తులు, ఒకడు భుజం మీద ఒకడు, ఒకడు తొడ మీద ఒకడు, ఒకడిని ఆధారం చేసుకుని ఒకడు, ఎన్నుముకి లేని ఒకడు ఒకడు, ఇద్దరు కలిస్తే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేమనే మాట రానటువంటి వాళ్ళు ఒకళ్ళు, వాళ్ళకి ఛాలెంజ్ ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. బస్సు యాత్ర పేదలు మాట్లాడుతూ ఉన్నారు, ఇదిగో ఇక్కడ ఒక ఎస్టీ, ఇక్కడ ఒక ఎస్సీ, ఇక్కడ ఒక మైనారిటీ, వీళ్ళు మేము మాట్లాడుతున్నాం. రెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని మాట్లాడవద్దు, మీరు పని మాత్రమే చేయండి. మీ తరపున ఈరోజుగో ఇది ఈ గొంతులు మాట్లాడబోతూ ఉన్నాయి. ఈరోజు డెవలప్మెంట్ కానీ ప్రభుత్వాన్ని కానీ చేరని, ఇంతకాలం చేరినటువంటి ప్రాంతాలకి చేరింది. వీఆర్ ట్రైంగ్ టు రీచ్ సో ఫర్ అన్రీచ్డ్ ఏరియాస్. ఇప్పుడు దాకా చేరినటువంటి ప్రాంతాలకి జగన్మోహన్ రెడ్డి గారు చేరారు. అసలు మాట్లాడటానికి గొంతు వాయిస్ లేనటువంటి వాళ్ళ తరపున వీ హ్యావ్ బికమ్ ది వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. వాళ్ళ వాయిస్గా పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు, జగన్కు అండగా ఉండేటువంటి వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా రెండవ వాడిని మాట్లాడించాడా?
మైక్ పట్టుకుంటే చాలు 2 గంటలు మాట్లాడతారు తనే. రెండో వాడికి నో ఛాన్స్ అట్ ఆల్, ఉత్సవ విగ్రహాలుగా ఉండాల్సిందే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం వదిలడం కోసం, ఏమిటి ఈయన ఆలోచన విధానం అని కూడా మీరు అడగవచ్చు. ఆయనకున్నటువంటి ఒక ప్రత్యేకమైన ఆలోచన విధానం ఈ రాష్ట్రం పట్ల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుఃఖం పోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆకలి పోవాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతరాలు పోవాలి. ఈ రాష్ట్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించినట్టుగా, కళ్ళగన్నట్టుగా, కులరహితంగా, లేకపోతే ఉన్నవాడు లేనివాడు దీన్ని బ్రిడ్జ్ చేసుకునే క్రమంలో పరిపాలన ఉండాలని చెప్పి చేస్తున్నటువంటి జగనన్న ఆలోచన విధానాన్ని ఈరోజు ప్రజలందరికీ చెప్పడం కోసం, ఇదిగో వెంకటరామరెడ్డి గారు చేస్తున్నటువంటి అంకితమైన రాజకీయాలు పేదరిక నిర్మూలన కోసం, జగనన్న ఆలోచన ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడో రాష్ట్రం అంతా తిరిగి జగనన్న ఆలోచన విధానం వర్ధిల్లాలని చెప్పే క్రమంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం ఆశించాడో 76 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం, 76 సంవత్సరాల తర్వాత ఈ దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన ఎందుకు లేకుండా పోయింది? అబ్దుల్ కలాం ఏం భావించాడు? అబ్దుల్ కలాం 50,000 మందితో మాట్లాడితే 50,000 మందిలో ఈ దేశం అభివృద్ధి చెందడం కోసం మనం ఏం చేయాలి అనే ఒక ఆలోచన తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న సమయంలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం 1గా నిలబడుతున్న సమయంలో, ఇదిగో కొన్ని పిచ్చి కుక్కలు, కొన్ని కుక్కమతి పిందులు జగన్ను ఓడించడమే ప్రధానమైన లక్ష్యంగా భావించి ముందుకొస్తున్న నేపథ్యంలో నిజాన్ని నిద్రలేసే లోపల అబద్ధ ప్రపంచం అంతా తిరిగి వచ్చిందట. ఈ అబద్ధాన్ని తరిమి కొట్టడం కోసం, ఇదిగో మా ఒంటి మీద స్వేద బిందువులు ఉన్నాయి, ఈ స్వేద బిందువులే సాక్ష్యం రాళ్ళు పండే రాయలసీమలో కూడా మేము రత్నాలు పండించి తీరుతామని ఈరోజు ఒక నినాదానికి వచ్చారు. మా ఒంటి మీద స్వేదం భూమిలో చినుకు పడకపోయినా సరే పైనటువంటి ఆకాశం వైపు చూసి వర్షాన్ని కురిపించేటటువంటి ఒక దృక్పథం ఉన్నటువంటి నాయకత్వం ఈరోజు కనబడతా ఉంది. దీన్ని ఛాలెంజ్ చేయడం కోసం ఈరోజు అబద్ధాల కోరులుగా మా ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడే ప్రతి దాన్ని కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే, మనమందరం కూడా చేసినటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని మాట్లాడుతున్న అబద్ధాలని ఖండించకుండా పోయామంటే అదే నిజం అనుకుని నమ్మే ఒక వాతావరణం కొన్ని పత్రికలు, 1-2 కొన్ని ఛానల్స్ పొద్దున్న లేచిన నుంచి సాయంత్రం దాకా అదే పనిలో ఉండిపోయాయి. ఆ ఛానల్స్కి ఇంకో పని లేదు, ఆ పత్రికలు ఇంకో పని లేదు, అన్ని అబద్ధాలు రాయటం చేతనైతే మీరు నమ్మండి అని చెప్పడం, సోషల్ మీడియాలో అబద్ధాలు చెప్పడం మీరు నమ్మండి అని చెప్పడం. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాస్ డిసైడెడ్, ఏది ఏమైనా సరే యుద్ధంలో పేదలే గెలుస్తారు. సంపన్నులు తరపున ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో దింపుడు కళ్యాణ్ ఆశతోటి, ఇదిగో మేమే గెలుస్తున్నాం, మేమే గెలుస్తున్నాం చెప్పుకొని ప్రజల మనోభావాల్ని, ఆలోచనల్ని మార్చడం కోసం మైండ్ గేమ్ ఆడుతున్నటువంటి వీళ్ళని ఖచ్చితంగా ప్రజాకోర్టులో శిక్షించాలని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యున్నతమైనటువంటి స్థానంలో 2వ సారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని చేయడానికి ప్రజలు భావిస్తున్న నేపథ్యంలో ఈ ప్రెస్ మీట్ జరుగుతూ ఉన్నది. దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రాష్ట్రంలో ఎలా ఉందో మొత్తాన్ని కూడా రీసెర్చ్ చేశారు. 1-2 అంశాలు ఉద్యోగస్తులు అడిగిన వాటిల్లో మేము అనుకున్నది చెప్పింది చేయలేకపోయాం. యూఆర్ అడ్మిటింగ్ అవర్ మిస్టేక్ వెరీ ఓపెన్లీ, ఇట్ డజంట్ మీన్ దట్ అది అసలు ఉద్యోగస్తులకి ఏమి ఇవ్వట్లేదని ఎవరైనా అనుకుంటే పొరపాటు. దాదాపు 3.5 లక్ష ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు రావడంతో ఇచ్చినటువంటి ఈ విలేజ్ సెక్రటేరియట్స్ కానీ లేకపోతే మిగతా ఎపివేస్ ద్వారా వచ్చినాయి కానీ దాదాపు 4.5 లక్ష ఉద్యోగాలు రావడం జరిగింది ఈ రాష్ట్రంలో. అసలు ఉద్యోగాలు రాలేదు, ఉద్యోగస్తులు ఏదో మా మీద కోపంగా ఉన్నారు. ఇది ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ గవర్నమెంట్. నేను కూడా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్లో 17 సంవత్సరాలు ఉద్యోగం చేసి వచ్చాను. డిఏ ఏంటో తెలుసు, బేసిక్ ఏంటో తెలుసు, లేకపోతే హెచ్ఆర్ఏ ఎలా ఉంటుందో తెలుసు, వీటన్నిటి తెలుసు. అన్నీ కంపేర్ చేయండి, అద్భుతంగా ఉన్నటువంటి రాష్ట్రం. సో కాబట్టి ఉద్యోగస్తులు అన్హ్యాపీగా ఉన్నారు అనే ఈ అబద్ధ ప్రచారాన్ని దయచేసి ఆపండి. నేను అడుగుతున్న బీయింగ్ ఎన్ ఎంప్లాయ్, ఎక్స్ ఎంప్లాయ్, నో ఎంప్లాయీస్ అన్హ్యాపీ విత్ దిస్ గవర్నమెంట్. అయితే కొంతమంది ఉండవచ్చు, చంద్రబాబు నాయుడు అనుకూలు ఎవరైనా ఉన్నట్లయితే, చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కూడా ఇతను రోజు ఇబ్బంది పెడుతున్నారని రోజు తిట్టుకునే బ్యాచ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టడం లేదు, ఉద్యోగాన్ని ఉద్యోగం లాగానే చేయండి, 9 గంటలకు ఆఫీస్ రండి, 5 గంటలకు వెళ్ళండి, ఖచ్చితంగా చేయాల్సిందే. ఈరోజు స్కూల్స్ కానీ లేకపోతే హాస్టల్స్ కానీ సెక్రటేరియట్ కానీ మనం ఎప్పుడో ఒక 30 సంవత్సరాల క్రితం పబ్లిక్ సెక్టర్లో పెట్టుకున్నటువంటి ఈ ఏమంటాం, తంబేసుకొని పోయేదాన్ని బయోమెట్రిక్,
అంటే మీరు మీ నోటితో చెప్తారు లేదని అడిగాను. బయోమెట్రిక్ 20 సంవత్సరాల క్రితమే పబ్లిక్ సెక్టర్లో వచ్చినాయి, ప్రైవేట్ సెక్టర్లో ఎప్పటి నుంచో ఉన్నాయి. మీరు ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళి చూడండి, ఇప్పుడు ఉదయం 8 గంటలకు వెళ్తే సాయంత్రం 10 గంటల దాకా రాగలరా? ఈరోజు బ్యాంకింగ్ వ్యవస్థను చూడండి. నేను నిన్న హైదరాబాద్లో యూనియన్ బ్యాంక్ వెళ్తే అరౌండ్ 9 o'clock ఇన్ ద నైట్ దే ఆర్ స్టిల్ వర్కింగ్. వాళ్ళే మేము 5 గంటలకు పోతామని అన్నట్లా దెర్ ఇస్ ఎ వర్క్ దే ఆర్ వర్కింగ్. సో కాబట్టి ఎంప్లాయీస్ ఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఒకటి రెండు అన్హ్యాపీగా ఉన్నంత మాత్రాన అబద్ధాలు చెప్పినంత మాత్రాన డోంట్ ట్రై టు జనరలైజ్. ఏదో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఓడిపోతున్నట్టుగా ఎస్ అన్న చెప్పిన దానికి కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తాను. చంద్రబాబు నాయుడు గారు మార్పు చేసుకోలేదా తన ప్రభుత్వంలో ఉన్నప్పుడు? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు అతను? చంద్రగిరి నుంచి కుప్పం ఎందుకు వెళ్ళాడు? ఓడిపోతాడని కాదా? ఎస్ మేము కూడా ఎక్కడైనా మిస్టేక్ ఉంటే, ఎవరైనా ఎమ్మెల్యేలు కొద్దిగా ల్యాగింగ్లో ఉంటే, అన్న చెప్పినట్టుగా సర్వీస్ ఆయన మా సర్వేలో కొద్దిగా ఇది వస్తే అతన్ని తీసేసో, లేకపోతే ఇంకో ప్రేసు పంపో, లేకపోతే అతనికి బాబు నువ్వు కాదులే ఇంకొకటి పెడతానని చెప్పి చేసుకుంటావు. ఇట్ ఈస్ అవర్ పార్టీ అండ్ అవర్ విష్. 175 స్థానాలు ఎవడెవడికి ఇవ్వాలి? హూ ఇస్ ద రైట్ మ్యాన్ ట్రైంగ్ టు పుట్ ఇన్ ద రైట్ ప్లేస్? దీనిలో మీకెవడికి హక్కు ఉంది అసలు? మీకంటే మీకు కాదు, ప్రతిపక్షాలకి ఎవడికి హక్కు ఉంది? చిరంజీవి, నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్, కెన్ యూ అట్లీస్ట్ ఐడెంటిఫై యువర్ క్యాండిడేట్స్ ఇన్ 175 కాన్స్టిట్యూన్సీస్? 24 సీట్లకే 15 సీట్లకో పరిమితం అవుతున్నాడు. 15 సీట్లు కట్ట సిగ్గుసిగ్గు వాళ్ళ అన్నకు పచ్చిన వచ్చినాయి. ఇతను 15కే పరిమితం అవుతున్నాడట. ఇతను ముఖ్యమంత్రి అవుతాడట. ఇతనికి ఒక కళ ఉందట. ఇతను ఏం చదువుకున్నాడో మాకైతే అర్థం కాలేదు. నెల్లూరు పోతే మా నాన్న డిగ్రీ చదివించానంటాడు, రాజమండ్రి పోతే నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అంటాడు, అనంతపురం వస్తే నేను 7th క్లాసే చదువుకున్నానంటాడు. ఇదేనా సినిమా అంటారా భయ నేటానికి? తెలంగాణ పోతే ఆ బర్రె లెక్క ఇక్కడ రా. షీఈస్ మోర్ బెటర్ దెన్ పవన్ కళ్యాణ్. సో మీరు పవన్ కళ్యాణ్ దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు మార్చేస్తున్నారు. ఓహో మార్చేస్తే నీకేంటయా? మా లక్ష్యం మేము చెప్తున్నాం ఈ రోజు కూడా. సో అవర్ టార్గెట్ ఇస్ 175 అవుట్ ఆఫ్ 175. మీరున్నటువంటి మై డియర్ ఫ్రెండ్స్, మీ పిల్లవాడిని మీ పాపని మీరు నారాయణలో చేర్చాలని చూస్తారా, లేకపోతే టీచర్లను బడిలో చేర్చాలని చూస్తారా, మంచి ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న స్కూల్లో చేర్చాలని చూస్తారా, ఐఐటి రావాలని కోరుకుంటారా, ఐఏఎం రావాలని కోరుకుంటారా, లేకపోతే మీకు ఐఏఎస్ రావాలని కోరుకుంటారా, లేకపోతే మా వాడు ఐఐటి వద్దు ఐటీఎస్ అయితే చాలని కోరుకుంటారా? మీ పిల్లలు మాత్రం మీరు మాత్రం అద్భుతమైనటువంటి గోల్స్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డికి మాత్రం 175కి 175. అసలు ఎవడు చెప్పాడు అసలు? ఏ రాజకీయ పార్టీ అయినా సరే 175కి 175 పెట్టుకోవాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకుంటే దీని ఆశ్చర్యం ఏముంది అసలు? యూ పీపుల్ ఆర్ వండరింగ్. యూ నాకు బూతులు వస్తున్నాయి ఇంగ్లీష్లో సార్, బూతులు అనకూడదు. మీకు లక్ష్యం వైపు దృష్టి లేక మీరు అప్పుడప్పుడు వచ్చిపోయే ఉడతలాగా మమ్మల్ని క్వశ్చన్ చేసే క్రమంలో ప్రజల్ని నమ్మించడం కోసం జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కొంతమంది బయటకు వస్తారట. ఒకడు వల పట్టుకున్నాడు, ఇంకోటి ఏం పట్టుకున్నాడు, ఏదో అదేదో ఒక స్టోరీ ఒకటి ఉంది. వల పట్టుకుంటే ఏమైనాయి పైకి ఎత్తుకుపోయింది ఏంటిది? కొంగలు ఏముండవు ఏముండవు. మారటం అంటారా, ఒకరిద్దరు మారితే ఇది క్వైట్ న్యాచురల్ పాలిటిక్స్, క్వైట్ న్యాచురల్. ఒక్కోసారి కూర బాగా వండలేదని భర్త భార్య మీద కోపడ్డాడు అనుకో, ఆవే అనుకుంటుంది ఒక పూట సర్దుకోబ్బా, ఒకటి నువ్వు మార్చాలనుకున్నావు, నువ్వే ఉండవా మాట్లాడటానికి, మేం కదా బాధపడాల్సింది, ఇది మా ఇల్లు కదా. హూ ఆర్ యూ టు ఎంటర్ ఇన్ టు మై హౌస్? వాట్ అథారిటీ యూ పీపుల్ హ్యావింగ్? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు టాక్ బెడీథింగ్, టు టాక్ నాన్ సెన్స్, రబ్బిష్ ఆల్వేస్. మీ చేతలైతే మీరు మీ దగ్గర నుంచి ఓడి పోకుండా చూసుకోండి, మీ దగ్గర నుంచి మా దగ్గర రాకుండా చూసుకోండి. మా 175 ఎలా చేయాలో మాకు.